వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమీ లేదు ప్రత్యర్థులపై ఆమె చేసే ఘాటు వ్యాఖ్యలు దిమ్మ తిరిగేలా ఉంటాయి అందున విపక్షనేత చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ మీద విమర్శలు చేయడానికి మహా ఉత్సాహాన్ని ప్రదర్శించే ఆమె వారి ప్రస్తావన వస్తే చాలు శివాలెత్తిపోతారు తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన ఆమె తండ్రి కొడుకుల మీద నిప్పులు చెరిగారు విపక్షనేత చంద్రబాబు కంటే కూడా లోకేష్ మీదే ఎక్కువగా ఆమె గురిపెట్టారు ఇటీవల కాలంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో పంచులు వేస్తున్న లోకేష్పై ఆమె ఘాటుగా స్పందించారు లోకేష్ ఇంట్లో తిని కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధకరమన్న ఆమె ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవెళ్లి అంటూ మండిపడ్డారు విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి కొడుకులు ఇద్దరు దొంగల్లా హైదరాబాద్కు పారిపోయి తలదాచుకుంటున్నారని అన్నారు చంద్రబాబుకు లోకేష్కు కేవలం అధికారం డబ్బు మాత్రమే కావాలని ప్రజలపై వారికి ఎలాంటి అభిమానం లేదని అన్నారు ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా పబ్జి గేమ్ ఆడుకునే లోకేష్కు సీఎం జగన్ పోలిక లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టే నాటికి రూపాయలు మూడు లక్షల కోట్ల అప్పును బాబు తన పాలనలో ఇచ్చిన సీఎం జగన్ సమర్థవంతంగా పాలన చేస్తున్నారని అన్నారు వైరస్ కట్టడి కోసం ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచిందని అన్నారు మొత్తంగా చూస్తే లోకేష్ను నేరుగా టార్గెట్ చేసిన రోజా మాటలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి మొత్తంగా లోకేష్ను పప్పును చేసి ఆటాడిస్తున్న రోజా చంద్రబాబుకు లోకేష్కు ఏకమేకు లాగానే తయారైందని చెప్పవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్